ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు వాట్సాప్ మెసేజెస్ వేరే వాళ్ళు పెడతారు కదా, వాటిని చదివినా కూడా వాళ్ళకి బ్లూటిక్స్ పడవన్నమాట. అంటే మీరు చదవనట్టుగా అయితే ఉంటుందన్నమాట. ఒక టెక్నిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ టెక్నిక్ని కనుక మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే పక్కా మీకైతే వర్కౌట్ అవుతుందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తారు. వాట్సాప్ని ఓపెన్ చేశాక ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ప్రైవసీ మీద క్లిక్ చేసి ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, సో దాన్ని ఆఫ్ చేసుకుంటారనమాట. దీన్ని ఆఫ్ చేసుకోవడం ద్వారా వేరే వాళ్ళు ఎవరైనా మీకు మెసేజెస్ పెడితే అవి చూస్తే మీరు వాళ్ళకి బ్లూటిక్స్ కావడం, అట్ ది సేమ్ టైం మీరు వేరే వాళ్ళకి మెసేజెస్ పెడతారు కదా, సో వాళ్ళు మీ మెసేజెస్ చూసినా కూడా మీకైతే బ్లూటిక్స్ పడవన్నమాట వాళ్ళు చూసినట్టుగా. సో సేమ్ ఉంటుందన్నమాట, వాళ్ళ మెసేజెస్ చూసినా బ్లూటిక్స్ పడవు, మీ మెసేజెస్ చూసినా బ్లూటిక్స్ అనేవి పడవు. సో ఇది డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇట్లా కాకుండా ఒక స్ట్రాటజీ అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీని కనుక మీరు కరెక్ట్గా యూస్ చేయగలిగితే 200% మీరు చూసినా కూడా చూడనట్టయితే పడుతుంది. అండ్ వేరే వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు కదా, సో వాళ్ళు చూస్తే చూసినట్టయితే పడుతుంది అనమాట. సో అది ఏంటి అనేది ఇప్పుడైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తాను, దాని నుంచి వెళ్ళి సెకండ్ వాట్సాప్కి అయితే మెసేజెస్ అయితే పంపిస్తాను. అండ్ సెకండ్ వాట్సాప్లో నేను చూస్తానమాట, కానీ చూసినట్టుగా ఫస్ట్ వాట్సాప్లో అయితే పడదనమాట. సో ఇప్పుడు ఆ స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ వాట్సాప్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక హాయ్ అని పెడుతున్నాను అనమాట, హాయ్ హౌ ఆర్ యూ అని పెడుతున్నాను అనమాట సెకండ్ వాట్సాప్కి. ఫైన్ అని కూడా నేనే పెడుతున్నాను, సో నార్మల్గా మీకు చూపించడానికి. సో 2 టిక్ మార్క్స్ అయితే పడ్డాయన్నమాట. సో ఇప్పుడు నా సెకండ్ వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తాను. సెకండ్ వాట్సాప్కి మెసేజ్ పెట్టాను కాబట్టి సెకండ్ వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తాను. సెకండ్ వాట్సాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు మెసేజెస్ అనేవి రావడం అయితే జరిగింది. ఒకవేళ నేను ఈ కాంటాక్ట్ మీద క్లిక్ చేయగానే మెసేజెస్ చూస్తే ఆటోమేటిక్గా నేను చూసినట్టుగా ఫస్ట్ వాట్సాప్ అతనికి తెలుస్తుంది అనమాట. అంటే ఎవరైతే మెసేజెస్ పెట్టారో అతనికైతే తెలుస్తుంది, చూసినట్టుగా బ్లూటిక్స్ పడతాయి. సో అట్లా బ్లూటిక్స్ పడకుండా ఎలా చూడాలి అని అంటే, సో ఇక్కడ మనకి సర్చ్ బార్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఆ సర్చ్ బార్ మీద ఎవరిదైతే మెసేజ్ పంపారో మీరు ఎగ్జాక్ట్గా వాళ్ళ నేమ్ మాత్రమే టైప్ చేయండి. ఇక్కడ సురేష్ వైటీ కాబట్టి సురేష్ వైటీ అనేదే నేను ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉందో అలానే టైప్ చేశాను. టైప్ చేయగానే ఇక్కడ నేను మెసేజెస్ ఏం పెట్టాను, ఇలాక హాయ్ హౌ ఆర్ యూ ఫైన్ అయితే పెట్టాను. సో ఇక్కడ చూడొచ్చు హాయ్ హౌ ఆర్ యూ ఫైన్. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 4:28 అవుతుంది, 4:27కి నేను ఇవన్నీ పెట్టాను. అండ్ కింద చాలా మెసేజెస్ అయితే పెట్టాను, అవన్నీ వస్తాయి అన్నమాట. మీకు జస్ట్ ఆ కాంటాక్ట్ని సెర్చ్ చేయగానే వాళ్ళకి సంబంధించిన ఎవ్రీ మెసేజ్ అనేది కిందనే వస్తుంది. మీరు ఒకవేళ దీని మీద క్లిక్ చేశారనుకోండి చూసినట్టుగా పడుతుంది, బట్ మీరు చూడట్లేదు, దాని మీద క్లిక్ చేయట్లేరు. ఇక్కడ రాగానే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క థింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, సో ఏది కావాలంటే అదైతే వాట్ ఈస్ వాట్ అయితే చూసి అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఫస్ట్ వాట్సాప్ని అయితే ఓపెన్ చేసాం, అసలు చూసినట్టుగా పడలేదా చూడడానికి. సో ఇక్కడ చూడొచ్చు చూడనట్టుగా అయితే పడ్డదన్నమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.